back to our channel. I am Devishri from Eeeroju Eemaata. I hope you are all very good. I am super good. You are all good in the comment section. In this video, we will remove our skin tan. 100% super good work. Lemon toner. If you use 1 week, you will change your skin. Changing condition then compulsory skin lightening outundi, me tan chala or kurimotundi, mirokasa, try chest student, ever any ushes coach and especially Magavaliki chala bound to the end. And the kind of all bite nekutruthu and Tarka, Valki put and the Patun, all the new shade and valla, while skin men on a tan remove shade and super of chest and the Tadaval Magaval ever any ushes coach, 13 years, 13 pillar coat of ushes coach and aim problem ledu. So the Nelataya chest call, yellow ushes column and video calcho said the first manuka bowl is coni. దానిలో 3 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేయాలి ఈ కోకోనట్ ఆయిల్ అనేది మంచిది యూస్ చేసుకోండి ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ లేకపోతే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ గాని తీసుకుంటే చాలా బాగుంటుంది దీనిలో 2 స్పూన్స్ గ్లిసరిన్ వేసుకోవాలి బెస్ట్ క్వాలిటీ తీసుకోండి గ్లిసరిన్ మీ దగ్గర లేకపోతే మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది కొండి కాని తప్పకుండా వేసుకోవాలి అలాగే 2 స్పూన్స్ అలోవెరా జెల్ నేను అలోవెరా జెల్ అనేది అర్బన్ బొటానిక్స్ తీసుకున్నాను ఇది ప్యూర్ అలోవెరా జెల్ దీంట్లో విటమిన్ ఈ కూడా ఉంటుంది దానివల్ల నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూస్ చేయలేదు మీరు ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేసుకోండి రోస్ వాటర్ 5 స్పూన్స్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఎన్ని స్పూన్స్ వేసుకున్నామో అన్ని స్పూన్స్ ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి 12 స్పూన్స్ యాడ్ చేశామండి కాబట్టి ఈ లెమన్ జ్యూస్ కూడా 12 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి లెమన్ లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది దీని మనం యూస్ చేసుకోవడం వల్ల మన స్కిన్ లో ఉన్న డెడ్ సెల్స్ అనేది బాగా రిమూవ్ అవుతాయి అలాగే మన స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు మెలాస్మా పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఈ లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంతే కాదండి కొంతమందికి స్ట్రెస్ వల్ల ఏ చిన్నదైనా సరే పెద్దవాళ్ళకి కనిపిస్తారు దాన్నే ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటారు సో అలాంటి సమస్యలకు కూడా ఈ లెమన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మనం డైలీ యూస్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది బ్రైటనింగ్ చేస్తుంది మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అది క్యూర్ చేసి మన స్కిన్ నుంచి నేచురల్ గ్లో అనేది ఇస్తుంది మన స్కిన్ ని లైటనింగ్ చేసుకోవడానికి బ్రైటనింగ్ చేసుకోవడానికి ఈ లెమన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దీంట్లోని టీ ట్రీ ఆయిల్ ఒక 10 డ్రాప్స్ వేసుకుందాం మీ దగ్గర టీ ట్రీ ఆయిల్ లేనట్టయితే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేసేయండి బట్ ఉంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ టీ ట్రీ ఆయిల్ అనేది మచ్చలు తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పటి వరకు మనం ఎన్ని స్పూన్స్ అయితే వేసామో అన్ని స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే 24 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ మెజర్మెంట్స్ ప్రకారమే ఈ టోనర్ రెడీ చేసుకోవాలి ఈ వాటర్ అనేది మినరల్ వాటర్ యూస్ చేసుకోండి మరి మరి చెప్తున్నాను దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం ఓకేనండి ఇప్పుడు మనం దీన్ని ఒక బాటిల్ లోకి స్టోర్ చేసుకుందాం ఓకేనండి లెమన్ టోనర్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ లెమన్ టోనర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ దీన్ని ఫేస్కి ఎలా యూస్ చేయాలో మీకు చూపిస్తాను దీన్ని యూస్ చేసే ముందు కంపల్సరీ మీరు ఫేస్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి దాని తర్వాత జస్ట్ ఫేస్కి జస్ట్ దీన్ని 2 నిమిషాలు ఇలా మసాజ్ చేసుకోవాలండి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది సో దానికోసం చెప్పేసి మనం మసాజ్ చేసుకోమంటున్నాం ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇంతేనండి ఇది మనకి డ్రై అవ్వడానికి 10 మినిట్స్ టైం పడుతుందండి
10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోవాలి. దాని తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచి టోటల్గా హాఫ్ అన్ అవర్ అనేది ఫేస్ మీద ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో దీన్ని వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదైనా మంచి మాయిశ్చరైజర్ అనేది స్కిన్కి అప్లై చేసుకోవాలి. అది మర్చిపోకండి, తప్పకుండా మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. డే టైం అయితే సన్ స్క్రీన్ తప్పకుండా యూజ్ చేయండి, నైట్ టైం అయితే ఏదైనా మంచి మాయిశ్చరైజర్ అనేది మీరు యూజ్ చేసుకోండి. సో ఇలాగ మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మన బాడీకి అండి. బాడీ అంటే మనకి ఎక్స్పెషలీ హ్యాండ్స్, ఎందుకంటే అక్కడ ఎక్కువ ట్యాన్ పడుతుంది కాబట్టి దానికి కూడా సేమ్ ఇలాగే యూజ్ చేస్తాం. హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగే చేసుకుంటాం. బట్ ఇంకా మంచి రిజల్ట్స్ కావాలి అనుకుంటే నైట్ మీరు పడుకునేటప్పుడు ఇలా చేసి దాన్ని వాష్ చేయకుండా నైట్ అంతా కూడా అలాగే వదిలేయండి. మార్నింగ్ చేసి మీరు వాష్ చేసుకోండి. ఇది బాడీ వర్కేనండి, ఫేస్కి అలా చేయకండి. ఫేస్కి హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం సరిపోతుంది. మీరు ఇలాగ 1 వీక్ ట్రై చేశారంటే మీ స్కిన్ మీద ఉన్న సన్ టెన్ చాలా బాగా రిమూవ్ అవుతుందండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ అని కనిపిస్తుంది. మీ స్కిన్ టోన్ కూడా చేంజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఒక విషయం ఏంటంటే హోమ్ రెమెడీస్ అంటే మంచివేనండి, బట్ అందరికీ మ్యాచ్ అవ్వాలని లేదు. కొంతమంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటే వాళ్ళకి మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. సో మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసిన ఎవ్రీ వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. నేను మీ దేవిష్ ఫ్రమ్ ఈరోజు ఏమంటే బాయ్.